పద సేవలో నీ పాద పూజలో పరవశముందగా వచ్చాము స్వామి. పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు, పరవశ ముందగా వచ్చాము స్వామి, పరవశ ముందగా వచ్చాము స్వామి, ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా ఆత్మదేవా. నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. అరుణోదయ వేళ తొలి కిరణాలి దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలి దీపారాధన చేయగా, మదిపులకించే మలయ మారుతమే వింజమరలు వీయగా, మదిపులకించే మలయ మారుతమే వింజమరలు వీయగా, విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. ఈరోజు దివ్య పూజావుల్ని పెట్టిస్తున్న వారికి ప్రతి విధముగా ప్రార్థన చేత హైదరాబాద్ అగ్రపీఠం మౌంట్ కార్మల్ విచారణ 6వ పుట్టినరోజు జరుపుకుంటున్న డారెన్ వివియన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంబులు నెరవేరాలని విజయ మేరీ, హెర్మన్ గిల్డ్, నిశాంతి, జాన్ వినోద్ కుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం భుజిరాజుపాలెం విచారణ విజయరత్నం గారికి సర్జరీ విజయవంతం అయినందుకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు వీరి తలములు నెరవేరాలని కె జయరాజ్ విజయరత్నం కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ తుమ్మెట్టి మాలది గారికి అనారోగ్యం నుంచి పూర్తి స్వస్థత చేకూరాలని, కుటుంబములో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవుల్లో ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు వీరి తలంబులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగాం విచారణ కీర్తిశేషులు అల్లం రాయపురెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంత చేకూరాలని అల్లం జత్రుతమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం బిజినపల్లి విచారణ కీర్తిశేషులు జి ప్రతాప్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని భార్య జి చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
వారి యొక్క ప్రార్థనా కోరికలు విన్నపములు దేవుని సమక్షంలో సమర్పించి మనం ప్రార్థన చేద్దాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజలో పాల్పంచుకొని ప్రార్థన చేస్తుండగా దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దీవించాలని ప్రార్థన చేద్దాం. మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు బాధలు, ఎవరైనా రోగముతో బాధపడుచుండే వారిని ప్రతి విధముగా సమర్పించి ప్రార్థన చేద్దాం. ఈ దివ్యవాణి ఛానల్ కోసం ప్రార్థన చేద్దాం. ఇందులో సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని ఒక్క నిమిషం మౌనగుండి ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేడు శ్రీసభ పునీత గ్రిగోరి వారి యొక్క పండుగ కొనియాడుతుంది. 540 సంవత్సరం ఇటలీ దేశంలో పుట్టి పెరిగి తర్వాత శ్రీసభలో 590 సంవత్సరం నుంచి 604 సంవత్సరం వరకు 14 సంవత్సరాలు పాపగారుగా పనిచేసినటువంటి పునీత గ్రిగోరి గారి యొక్క మత్యవర్తతం ద్వారా మన ప్రార్థనా కోరికలు విన్నపములు సమర్పించే ప్రతి విధముగా ప్రార్థన చేద్దాం. ఆయన పాపగారు ఉన్నప్పుడు శ్రీసభలో ప్రతి విధముగా మరణించే వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రార్థనా విధానం గ్రిగోరియన్ మాస్ అంటే 30 రోజులు ప్రత్యేకంగా మరణించే వారి కొరకు ప్రార్థన చేస్తుండగా వారి జీవితంలో తెలుసు తెలియగా చేసినటువంటి పాపములు మన్నించి నిత్య విశ్రాంతి పొందడానికి ఉన్నటువంటి ఒక భాగ్యం దేవుడు దయచేస్తారు అనే విశ్వాసంతో ప్రత్యేక విధముగా చేసినటువంటి ప్రార్థన. ప్రియులారా, ఈ పునీతిని యొక్క మత్యవర్తతం ద్వారా మన ప్రార్థనా కోరికలు విన్నపములు దేవుని సమక్షంలో సమర్పించే ప్రార్థన చేత అదేవిధముగా ఈరోజు దివ్య పూజాన్ని పెట్టిస్తున్న వారిని దేవుని సమక్షంలో సమర్పించుదాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని తెలిసి తెలియక మనం చేసినటువంటి పాపములు దేవుని సమక్షంలో సమర్పించి మన్నింపు కోరి ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చందను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేస్తుంది. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చును గాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, సగల సద్గుణ రాశివైన నీవు మా హృదయములను నీ నామము పట్ల ప్రేమతో నింపుము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజ్య భావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దానిని సంరక్షింపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తుతో పాటు మనము నిత్యము జీవించుటకు ఆయన మన కొరకు మరణించెను. మొదటి పఠనము పునీత పౌలు తెస్సలోనిగా ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ 5:1-6 మరియు 9-11. సహోదరులారా, ఈ విషయములు సంభవించు కాలములను గూర్చి కాని నిర్ణీత సమయములను కూర్చి కాని మీకు వ్రాయనక్కరలేదు. ఏలయనా ప్రభుదినము రాత్రివేళ దొంగవలే వచ్చునని మీకు తెలియను కదా. అంతయు ప్రశాంతముగా సురక్షితముగా ఉన్నది అని ప్రజలు అనుకున్నప్పుడే
అకస్మాత్తుగా వారికి నాశనము సంభవించును. అది గర్భిణియకు స్త్రీ ప్రసవ వేదన వలె వచ్చును. వారు దాని నుండి తప్పించుకొనలేరు. కానీ సోదరులారా, మీరు చీకటి యందు లేరు, కనుక దొంగవలే ఆ దినము మీకు ఆశ్చర్యము కొలుపకూడదు. మీరు అందరూ వెలుగు కుమారులను పగటి కుమారులనై ఉన్నారు. మనము రాత్రికి గాని చీకటికి గాని సంబంధించిన వారము కాము. కనుక ఇతరుల వలె మనము నిద్రించుచుండరాదు, మేల్కొని జాగరూకులమై ఉండవలెను. దేవుని కోపమునకు గురిగాక మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు దేవుడు మనలను ఎన్నుకొనెను. యేసుక్రీస్తు వచ్చు దినమున మనము జీవించి ఉన్నను, మరణించినను ఆయనతో మనము నిత్యము జీవించుటకు ఆయన మన కొరకు మరణించెను. కనుక ఇప్పుడు మీరు చేయుచున్నట్లు ఇక ముందును ఒకరినొకరు ప్రోత్సహించుకొనుడు, ఒకరి కొరకు ఒకరు తోడ్పడుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ఈ లోకమున నేను, ఈ లోకమున నేను ప్రభువు మంచితనమును, ప్రభువు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము, చూడగలుగుదునని నా నమ్మకము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేనెవరికి భయపడవలెను. ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికి భీతిల్లవలెను. అందరూ, ఈ లోకమున నేను, ఈ లోకమున నేను ప్రభువు మంచితనమును, ప్రభువు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము, చూడగలుగుదునని నా నమ్మకము. దుష్టులు విరోధులు నా మీదకి ఎత్తి వచ్చి నన్ను కబళింప చూచినచు వారే కుప్ప కూలిపోవుదురు. నేను ప్రభువును ఒక్క వరము కోరుకుంటుని, నాకు కావలసినది ఇది ఒకటియే, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలెననియు, ఆయన సౌందర్యమును కాంచవలెననియు, దేవాలయమున ఆయన సలహా అడుగుకొనవలెననియు నా కోరిక. అందరూ, ఈ లోకమున నేను, ఈ లోకమున నేను ప్రభు మంచితనమును, ప్రభు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము, చూడగలుగుదునని నా నమ్మకము. ఆదియందు వాక్యం యావీ ప్రభుని వాక్యం, సృష్టిని చేసిన వాక్యం, సృష్టి యందున్న వాక్యం. ఆదియందు వాక్యం యావీ ప్రభుని వాక్యం, సృష్టిని చేసిన వాక్యం, సృష్టి యందున్న వాక్యం. సకల చరాచర సృష్టికి మూలం ఈ వాక్యం, ఈ వాక్యం. సకల చరాచర సృష్టికి మూలం ఈ వాక్యం, ఈ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. మనతో ఉన్న వాక్యం, విశ్వాసులకు జీవ వాక్యం, పవిత్ర దేవుని వాక్యం. మానవ రూపం దాల్చిన వాక్యం, మనతో ఉన్న వాక్యం,
విశ్వాసులకు జీవవాక్యం పవిత్ర దేవుని వాక్యం రక్షకుడయ్యే తెంచిన వాక్యం ప్రేమను పంచిన వాక్యం రక్షకుడయ్యే తెంచిన వాక్యం ప్రేమను పంచిన వాక్యం ఆలకించుదా ఆచరించుదా హల్లెలూయా 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 ప్రభు మీతో ఉండునుగాక నీ ఆత్మతోనూ ఉండునుగాక పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక లూకా శుభవార్త 4వ అధ్యాయము వచనములు 31 నుండి పిదప ఆయన గలీలియ సీమలోని కఫర్నామునకు వచ్చి విశ్రాంతి దినమున ప్రజలకు బోధించుచుండెను ఆయన బోధకు వారందరూ ఆశ్చర్యపడిరి ఏలయన ఆయన అధికారపూర్వముగా బోధించుచుండెను ఆ ప్రార్థనా మందిరములో దయ్యము పట్టినవాడు ఒక్కడు కేకలు వేయుచు నజరేతు నివాసియగు యేసు మాతో నీకేమి పని మమ్ము నాశనము చేయవచ్చుదివా నీవు ఎవరవో నేను ఎరుగుదును నీవు దేవుని పవిత్రమూర్తిని అని అరచును నోరు మోసుకొని వీని నుండి వెడలిపోము అని యేసు ఆ దెయ్యమును గద్దింపగా అందరి ఎదుట అది వానిని విలవలాడించి వానికి ఏ హానియూ చేయగా వెళ్ళిపోయెను ఇది చూచి జనులందరూ ఆశ్చర్యపడి ఇతడు అధికారముతోనూ శక్తితోనూ దయ్యములను ఆజ్ఞాపింపగానే అవి వెళ్ళిపోచున్నవి అని ఒక్కరితో ఒక్కరు చెప్పుకొనసాగిరి ఆ పరిసరములందటను ఆయనను గూర్చిన సమాచారము వ్యాపించను ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు నాదినియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేటి సువిశేష పఠనములో శ్రీసభ మనలందరినీ బోధించినటువంటి సందేశం అండి, యేసుప్రభు ఒక దయ్యము పట్టిన వాడిని స్వస్థపరుస్తున్నాడు. ప్రియులారా, యేసుప్రభు విశ్రాంతి దినమున ప్రజలకు బోధించుచుండగా అక్కడ ఉన్నటువంటి దయ్యము పట్టిన వాడిని యేసుప్రభు స్వస్థత భరిస్తున్నాడు. ప్రియులారా, ఆ దయ్యము పట్టిన వాని యొక్క జీవితం చూస్తుండే ముఖ్యముగా 3 అంశాలు మనం గమనిస్తున్నాం. మొదటి అంశం అండి, ఒంటరిగా ఉన్నటువంటి ఒక జీవితము. 2వదిగా, సమాజం నుండి దూరంగా ఉన్నటువంటి ఒక జీవితము. 3వదిగా, జీవితంలో నిరీక్షణ కలిగి ఉండడానికి ఎటువంటి అవకాశం లేదు అనే ఆలోచనతో కూడినటువంటి ఒక జీవితము. దేవునికి ఇష్టం లేనటువంటి ఈ 3 అంశాలు, ఈ 3 ఆలోచనలు ఆ వ్యక్తి నుండి తొలగించి యేసుప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఒకవేళ మన జీవితంలో కూడా దేవునికి ఇష్టం లేనటువంటి కొన్ని అంశాలు ఉండవచ్చు. ఒకవేళ మన జీవితంలో ఉన్నటువంటి ఒక ఆలోచన, నా జీవితంలో నాకుండు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను అనే ఆలోచన, ప్రియులారా, దేవునికి ఇష్టం లేనటువంటి ఒక ఆలోచన ఇది. ఎందుకంటే ఆది కాండం నుండి దర్శన గ్రంథం వరకు చూస్తుండే 365 సార్లు దేవుడు అంటున్నారు, మీరు భయపడవలదు, నేను మీతో పాటు ఉన్నానని. దేవుడు అనినటువంటి, దేవుడు వాగ్దానం చేసినటువంటి ఈ వాగ్దానం మీద నమ్మకం ఉంచకుండా నేను ఒంటరిగా ఉన్నాను లేదంటే నాకు ఎవరు లేరు అనే ఆలోచనతో జీవించడం, అది ఒక తప్పు. ప్రియులారా, యోహాను శుభవార్త 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం,
38 సంవత్సరాలు పక్షవాద రోగంతో బాధపడుచున్న ఆ పక్షవాద రోగి దగ్గరికి వెళ్ళి యేసుప్రభు అడుగుతున్నారు, నీవు స్వస్థ పొందు కోరుచున్నావా? నేను కోరుచున్నాను, లేదంటే నాకు అవసరం లేదు అని ఒక మాట ఆ పక్షవాద రోగి చెప్పటం లేదు. కానీ ఆయన అంటున్నారు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. ప్రియులారా, ఆయన మనసులో ఉన్నటువంటి ఆ బాధ ఎరిగినటువంటి యేసుప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తున్నాడు. ప్రియులారా, రెండవ ఆలోచన అండి, మన జీవితంలో ఉన్నటువంటి కొన్ని అలవాట్ల వలన, లేదంటే మనం చేసినటువంటి కొన్ని పనుల వలన మనల్ని కొంతమంది దూరంగా ఉంచుతారు, లేదంటే దూరంగా ఉన్నటువంటి ఒక జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ప్రియులారా, అలాంటి వాళ్ళ దగ్గరికి యేసుప్రభు వస్తారు. లూకా శుభవార్త 19వ అధ్యాయంలో మనం చదువుతున్నాం జక్కయ్య గురించి. జక్కయ్య అంటే సమాజంలో అందరూ అతన్ని ఎవరు అతన్ని ప్రేమించటం లేదు, కానీ యేసుప్రభు కొరకు ఎదురు చూస్తుండగా, ఆ దారిలో యేసుప్రభు వస్తుండగా చాలామంది ఉన్నారు, కానీ యేసుప్రభు ఎవరిని చూస్తున్నారండి? జక్కయ్యని చూస్తున్నారు. ఎందుకంటే సమాజం నుండి దూరంగా ఉండి జీవితాన్ని జీవిస్తూ బాధలతో కలిగి ఉన్నటువంటి జీవితాన్ని ముందుకు నడిపించినటువంటి జక్కయ్య దగ్గరికి వెళ్ళి అతని కుటుంబాన్ని రక్షించినటువంటి యేసుప్రభు. ప్రియులారా, మూడవదిగా మన జీవితంలో ఉన్నటువంటి ఒక ఆలోచన అండి, ఇంకా నిరీక్షణ కలిగి ఉండడానికి ఎటువంటి అవకాశం లేదు. జీవితంలో మార్పు అనేది జరగదు, ఇలా ఉండే చాలు అనే ఒక ఆలోచనతో మనం జీవిస్తున్నాం. రక్షణ పొందటం అనేది కష్టకరమైనటువంటి ఒక పని. ప్రియులారా, మత్తయి శుభవార్త 14వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, యేసుప్రభు శిష్యులందరినీ ఒక పడవ ఎక్కించి పంపించిన తర్వాత ఒంటరిగా ప్రార్థన చేయడానికి ఆయన వెళుతున్నారు. శిష్యులు పడవలో ప్రయాణం చేసి ఇంచుమించు ఒక 6 గంటలు ప్రయాణం చేసి సముద్ర మధ్యలో ఉన్నప్పుడు పెనుగాలి వచ్చింది. సముద్రంలో మునిగిపోయి చచ్చిపోయే పరిస్థితిలో ఇంకా వాళ్ళు జీవితాన్ని రక్షించమని మొరపెడుతుండగా కొండ నుండి ఆ మాటలు విని దిగి వచ్చి సముద్రం మీద నడుచుకొని వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని రక్షించినటువంటి యేసుప్రభు. ప్రియులారా, జీవితంలో నిరీక్షణ కలిగి ఉండడానికి ఎటువంటి అవకాశం లేదు. ఈ జీవితం ఇలా ఉంది, మార్పు అనేది జరగదు అనే ఆలోచనతో మనం ఉన్నప్పుడు ప్రియులారా, మనల్ని రక్షించడానికి మన దేవుడు దిగి వస్తారు. ప్రియులారా, ఇటువంటి ఆలోచనలు మన నుంచి తొలగించి దేవుడు మనల్ని సంతోషపరుస్తారనే సత్యాన్ని నేటి సువిశేష పఠనం ద్వారా ప్రభు బోధిస్తున్నారు. మన జీవితంలో మనతో పాటు ఉండడానికి మన దేవుడున్నారు. మనం జీవించేది ఒంటరిగా ఉన్నటువంటి ఒక జీవితం కాదు, మనతో పాటు దేవుడున్నారు. ఇంకా ఒకవేళ మనల్ని ఎవరు ద్వేషించినా, లేదంటే మనకి ఎవరైనా ద్రోహం చేసినా, మనల్ని అర్థం చేసుకొని మనల్ని ప్రేమించినటువంటి దేవుడున్నారు. ఇంకా నిరీక్షణ కలిగి ఉండడానికి ఎటువంటి అవకాశం లేనప్పుడు కూడా దేవుడు మన దగ్గరికి వస్తారు అనే సత్యాన్ని ప్రభు బోధిస్తున్నారు. ఈ పూజావుల్లో పాల్పంచుకొని ప్రార్థన చేస్తుండగా ఇటువంటి ఆలోచనలు ఒకవేళ మన జీవితంలో ఉండిన ఎడల వాటిని తొలగించి మనల్ని పరిశుద్ధపరచమని సంతోషపరచమని మనం కలిసి ప్రార్థన చేద్దాం. సర్వమును సృష్టించి పాలించు ఓ సర్వేశ్వర, మీ ఘనమైన నామమునకు స్తోత్రం ప్రభువ. శ్రీసవను పరిపాలన జగద్గురైన ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పీఠాధిపతులు, శ్రీసభలో ఉన్నటువంటి పీఠాధిపతులు, గురువులు, అమ్మగారులు, దైవ సేవకులందరినీ దీవించమని, పరిశుద్ధాత్మ శక్తి యొక్క అభిషేకం దయచేయమని ఓ ప్రభువ మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల ప్రభువ, మా జీవితంలో మీకిష్టం లేనటువంటి చాలా ఆలోచనలు ఉన్నాయి. మేము ఒంటరిగా ఉంటున్నాం, మా జీవితంలో రక్షణ అనేది జరగదు, అందరూ నన్ను దూరం చేస్తున్నారు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, జీవితం ఇలా ఉండే సరిపోతుంది అనే ఆలోచనతో మనం ఒకవేళ జీవిస్తున్నాం. దయగల ప్రభువా,
మాలో ఉన్నటువంటి అలాంటి ఆలోచనలు తీసివేసి మమ్మల్ని సంతోషపరచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, ఈరోజు దివ్య పూజలను పెట్టిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారిని వారి కుటుంబ సభ్యులందరిని దీవించండి. మాతో ప్రార్థన సహాయం కోరుతూ ఈ దివ్య పూజలను పెట్టిస్తుండగా వారిని వారి కుటుంబ సభ్యులందరిని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, ఈ దివ్యవాణి ఛానల్ని సమర్పించి ప్రార్థన చేస్తున్నా. ఈ ఛానల్లో పనిచేస్తున్న వారిని దేవా దీవించండి. దయగల ప్రభువా, మాకు కావలసిన ఆధ్యాత్మిక ఆర్థిక సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఒక్క నిమిషం మౌనగొండి మన ప్రార్థన కోరికలు విన్నపములు దేవుని సమక్షంలో సమర్పించి ప్రార్థన చేత మన కుటుంబాన్ని కుటుంబ సభ్యులందరినీ, కుటుంబంలో రోగంతో బాధపడుచున్న వారిని ప్రతి విధముగా, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు మన తల్లిదండ్రులు బిడ్డలని సమర్పించి ప్రార్థన చేత మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. హృదయపూర్వకర్పణ ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వకర్పణ ఇది ఆత్మీయ సమర్పణం. త్రిత్వైక దేవునికి తనువు మనసు వంకితం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. హృదయపూర్వకర్పణ ఇది ఆత్మీయ సమర్పణ. బేలుని మనసు కలిగి అర్పింతును కానుకలు. బేలుని మనసు కలిగి అర్పింతును కానుకలు. అబ్రహాముని భక్తి కలిగి చెల్లింతును కృతజ్ఞతలు. ఈ దివ్య పూజలు అర్పింతును నా హృదయం. ఈ దివ్య పూజలు అర్పింతును నా హృదయం. గగమరిని స నిధని పమప గగమరిని సని పని సని పమ గమ గరి స. హృదయ పూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయ పూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీర్షప ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించనుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపములో నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనము అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక, మీ మనస్సులను ఉన్నదమునకు తృప్పుము ప్రభు వైపు తృప్తి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిద, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటు నీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించదివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములు చాచి సిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఘలను త్రొంచి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోను పునీదలతోను కలిసి ఏగ స్వరముతో నీ మహిమను ప్రకటించుడ ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటే నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగును కాక. అతడు శిల్వశ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉండము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము ఒసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమూహమును నిలిచి నీకు పరిచయం చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందలో వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులు చేయము. ఉత్థానమగదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనిగ్రమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాదతోనూ, పునీత జోజపు గారితోనూ, పునీత అపస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిదైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడు ఇచ్చిన పరమదేశం అనుసరించి ప్రార్థింప సాగసిదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటి కనుగ్రహించుము. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నించుము. మాము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలదల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగమును నిరీక్షించు చెందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపస్తులతో వజించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొక్క ప్రవేశించక నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవనకు మనల్ని కాపాడునుగాక. ఆమేన్. మనకు ఇచ్చిన ప్రేమహారం, జీవాహారం, జీవాహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం, జీవాహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం.
ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవము కైసి మించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. ఈ నిత్య జీవము కైసి మించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. జీవారం జీవారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమహారం. జీవారం జీవారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గాహారపు బల్ల నుండి భుజించిన భోజనము ద్వారా మేము నూదినగరింపబడిదిమి. మా హృదయములు నీ ప్రేమయందు దృఢపడుటకు ఈ పరమ విందు మాకు సహాయపడునుగాక. ఈ జీవాహారము మాలో ప్రేరణమును పుట్టించి సోదర ప్రేమతో తోటివారి సేవలో మాకు ఉత్సాహము కలిగించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. సకల సృష్టిని చేసిన దేవ నీకే స్తుతి మహిమా, సకల ప్రాణులను చేసిన దేవ నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. ఆకాశమును భూమిని చేసిన దేవా స్తుతి మహిమా, సూర్య చంద్రులను చేసిన దేవ నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా, 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 స్తుతి స్తుతి మహిమా.